మా పేరు అక్కడ ఉంది కదా అని చెప్పేసి నాకు ఇప్పుడు మావాడు ఉన్నాడుగా పెద్దోడు, వీడు కాదు, వీడి కంటే ముందు అతనికి ఫోన్ చేసి టార్చర్ స్టార్ట్ చేసింది. ఆయన స్క్రీన్ షాట్ నేను తీసింది కాదు, మళ్ళీ స్క్రీన్ షాట్ వచ్చింది నాకు. ఏంటిది షామ్ ఇది? ఓకే, లావణ్య చాట్ ఇది, లావణ్య గారు పంపించిన స్క్రీన్ షాట్ అది. నాకు కూడా తెలియదు అది. తర్వాత కాదండి, వందలాది మంది కింద కామెంట్స్ వస్తుంటాయి, దాంట్లోంచి ఒకటి పట్టుకొని వాళ్ళు చేశారంటే వాళ్ళు కామెంట్స్ కూడా చాలా క్లారిటీ, ప్రతి కామెంట్ కూడా వాళ్ళు చదువుతున్నారు. అందుకే కదా స్క్రీన్ షాట్ పెట్టింది. ఓకే, ఇది ఎవరు పెట్టింది అని అడిగారా? ఏంటి స్వామి, ఏంటి స్వామి ఇది? అడగడం కాదు. ఏంటి స్వామి ఇది? రికార్డింగ్ వినిపిస్తా. అడగడం అలా అడగడం కాదు. రికార్డింగ్ ఉందా? చెప్పండి. ఈ కామెంట్ పెట్టి మా పెద్దోడికి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అక్కడ టార్చర్ మొదలైంది. అక్కడ టార్చర్ మొదలైంది. ఎవరు అక్కడ జిమెయిల్ ఐడి ఏమొస్తుంది అంటే సంధ్య అని వస్తుంది. ఈ సంధ్య యువతు, అది యువతు ఇట్లా కామెంట్ పెట్టింది కానీ పచ్చి బుత్తులు అక్కడ మాట్లాడింది అంట మా పెద్దోడికి. పెద్దోడికి నాకు తెలియదు ఎవరైతే ఈ కుర్రాన్ని అక్కడ పెట్టిండు వాడికి టార్చర్ పెట్టి ఎవరు ఎవరు అని చెప్పేసి అడిగితే నాకు తెలియదు అక్కడ, నిజంగా నాకు తెలియదు అది అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ వీడికి స్టార్ట్ చేసింది. శ్యామ్ నీ సైడ్ నుంచి ఉండొచ్చు ఎవరు అని చెప్పేసి వీడికి స్టార్ట్ చేసింది. అండ్ వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఒకతను చనిపోతే మేము అంత్యక్రియలకు వెళ్ళేసి ఇక వీడిని అక్కడనే ఊర్లోనే వదిలిపెట్టేసినాం. ఇక్కడే ఉండే హైదరాబాద్లో ఉండి మేము తీసుకెళ్ళినాము. అక్కడ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మళ్ళీ వీడికి అక్కడనే డ్రా అక్కడనే ఉంచిన మేము బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళ ఇంటి వాళ్ళకి కొంచెం సపోర్టెడ్గా ఉండు అని చెప్పేసి వదిలిపెట్టేసి వచ్చిన 2-3 డేస్ తర్వాత వీడికి ఫోన్ చేసి స్టార్ట్ చేసింది. 10-11 రోజుల తర్వాత వీడికి స్టార్ట్ చేసింది. సంధ్య ఎవరు ఏంటిది అని వీడికి ఫోన్ చేసిన సమస్య. సంధ్య ఎవరు శ్యామ్? ఏ సంధ్య అక్క? నాకు తెలియదు. తెలియదు అప్పటికి, ఏం తెలియదు మ్యాటర్. మొబైల్ కూడా నా మొబైల్ వాటర్ లో సంధ్య వదిన ఆంటీ అని తెలుసు కానీ ఈమె అడిగే సంధ్య అని మనవుడు ఇతనికి తెలియదు. క్లారిటీ లేదు కదా, నా ఫోన్ కూడా లేదు అక్కడికి. నేను చెప్పినా మన రాష్ట్రం వాళ్ళ ఇంట్లో వర్క్ చేసిన అబ్బాయి అతని ఫోన్లో నా సిమ్ కార్డు ఉంది. ఫోన్ వస్తుంది లావణి అక్క హైదరాబాద్ అని ఆ టెన్షన్ అవుతున్నాడు. ఎవరికి ఫోన్ చేస్తుంది? నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా? ఇద్దరు చూసుకుంటుంది. అవును, వాడికి వస్తుందా వీడికి వస్తుందా? సిమ్ అన్నా సిమ్ టూ తెలియలేదు. తర్వాత నేను చూసుకున్నా అదే నాకు వస్తుందా అని చెప్పి సాయంత్రం సైలెంట్ అయిపోయి అందులో అక్కడ సిట్టింగ్లో ఉన్నాం. కొంచెం డ్రింక్ చేస్తున్నాం. అక్క తమ్ముడు ఎలా ఉన్నావు అంటే అక్క బాగున్నా, అక్క ఏం చేస్తున్నా అంటే అక్క డ్రింక్ చేస్తున్నా, కొంచెం ప్రాబ్లం ఉంది లేదా అంటే వేరే మూడ్లో ఉన్నా మాట్లాడడం కుదరదు అక్క, కొంచెం డీటెయిల్గా మంచిగా చెప్పిన చాలా వేరే మూడ్లో ఉన్నా అద్దక్క స్టార్టింగ్ ఎవరు ఆమె సంధ్య ఎవరు అక్క కాదక్క నా టెన్షన్ నేను ఇలా అసలు సంధ్య ఎవరు నాకేం తెలుసు అంటే నాకేం తెలుసు లేదు నా పని నేను నాక ఇలా ఆడి గర్ల్ ఫ్రెండా ఈడి గర్ల్ ఫ్రెండా ఎవరి గర్ల్ ఫ్రెండ్ ఆమె ఎందుకు పెట్టడం ఇలా అంటే ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఎవరికో ఒకరికి కంపల్సరీ గర్ల్ ఫ్రెండ్గా ఉంటుంది అన్న ఆలోచన ఉంటుందా మీకు? ఓకే అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేసి కడిగేసేసింది. మాటలు కూడా కడిగేసేసింది. నాకు కోపం వచ్చేసింది ఇక మా ఫ్రెండ్స్కి అన్నమాట నాకు సైక్ అయిపోయాను నేను ఇక చలో అని చెప్పి నీకు ఇట్లా ఉంటా నేను ఫోన్ అవుతాను ఫోన్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ ఆపుతున్నారు అన్నమాట. అందుకు చాలు అద్దురా విడిచిపెట్టే కొంచెం చిన్నగా మాట్లాడతా, ఏం మాట్లాడలేదు చిన్నగా మాట్లాడతాను. ఏ అద్దురా మీ సైక్ అని తెలిసి కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు రిటర్ను? మెల్లగా మాట్లాడతా. దొరకడేసుకున్నారు అసలు మిస్ కలిమ వచ్చినా మరి ఫోన్ లేదు వచ్చిందని. హలో హలో అక్క అక్క సంధ్య ఫోన్ వచ్చారు సంధ్య కలుపు సార్ ఒకసారి కలుపు అక్క నా లేదు అక్క నంబర్ అది నాకు జిమెయిల్ ఉండొచ్చు ఉంటే ఉంటే జిమెయిల్ ఉండొచ్చు చూడు జిమెయిల్ ఉన్న ఫోన్ అక్క అది వాటర్ లో ఉంటుంది ఇంకో ఫోన్ వాడుతున్నా వాట్సాప్ అవునా వాటికి పోలీస్ కంప్లైంట్ చేసిన అక్క నేనేం చేసిన అక్క నంబర్ చెప్పు ప్లీజ్ అండి యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా డాన్స్ చేస్తుందా ఏంటది చేసే పని ఏంది ఏమో
నాకేం తెలుసు అక్క, ఊరి సంధ్య నాకు తెలియదు అక్క. నాకు తెలిసిన ముగ్గురు లేడీస్ చెప్పారు, చెప్పిన ఊరి పేరు ఏంది అమ్మాయి పేరు ఏంటంటే సదాని ఒక అమ్మాయి ఉండే, ఆమె అమ్మాయి తప్ప ఎవరు తెలియదు, నాకు తెలియదు. సరే అదే సంధ్య, అది ఊరి పేరు చెప్పు. సదా సంధ్య కాదు, ఢిల్లీ చెప్పి వచ్చిన అక్క. నేనేం చేసిన అక్క, కామెంట్ వల్ల అంత భయం ఉన్నదా మీకు? కామెంట్ డిలీట్ చేపిస్తా చెప్పినా అండి. ఏమైంది అక్క, నాకు మ్యాటర్ మొత్తం అర్థం కాదు. కొన్ని వందల కామెంట్స్ వచ్చినాయి, వందలలో ఇది ఒకటే ఆమెకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ఎవరికి లేను కాంటా అనగలే ఇబ్బంది. సంధ్య అంట ఎవరో కామెంట్ చేసింది మీ ఇంట్లో ఇరవై రోజులు షాప్ బంద్ చేసిండు అని కామెంట్ చేసింది. అమ్మా యూట్యూబ్ లో మొత్తం కామెంట్ చేస్తుంది కానీ అవునా? ఇంకా ఇంకా ప్రైవేట్ వీడియోలు ఆమె ప్రైవేట్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయంట, నేను పెడుతున్నానంట. కామెంట్ లో ఎవడన్నా పెడతాడా అక్క? తెలియదు అక్క, నేను కామెంట్ కామెంట్ పెడతాడు అని చెప్పి. అవునా అక్క, నాకు తెలియదు అక్క, నేను ఇది ఇది చిన్న రావడదు. ఎవరిని పడితే అన్ని బూతులే. నాకేం తెలుసు అక్క, పోలీస్ స్టేషన్ బెడ్రూమ్ అనుకుంటాం. కనుక్కొని చెప్తా అక్క. ఎవరికి కనుక్కొని చెప్తావు? అందరికి అనుకుంటే ఫ్రెండ్స్ కి అందరికి. ఇక అట్లా నాకు తెలియదు అక్క, నాకు మా ఫ్రెండ్స్ కి తప్ప ఎవరికి ఫేక్ అకౌంట్ బాగా ఉంటాయి. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కింద కామెంట్ చేస్తుంది. అవునా? ఈ విషయము నాకు చెప్పలేదు అసలు. ఎవరు సంధ్య అని అంటున్నారు కదా, సంధ్య అంటుంది కదా, మీ అత్తగారని తెలీదు? నాకు అప్పటికి తెలియదు. ఆవిడ ఆ పేరు ఇదని, ఆవిడ ఇలా పెట్టారు, ఈయన పెట్టాడు, ఆమె పేరు వచ్చింది అక్కడ అని తెలీదు. తెలియదు. సంధ్య అంటే ఇంకా ఎవరో అనుకున్నాడు కానీ ఆంటీ అని అనుకోలేదు. మీ అత్తమ్మ అత్తమ్మ అంటే అంటే ఆమె పేరు నాకు తెలియదు. అసలు మా అత్తమ్మ పేరు నాకు తెలియదు, పట్టించుకో మన మాట. ఆంటీ అత్తమ్మ అట్లా ఓకే. టైంలో ఇక నాకు వీడు ఒక రెండు మూడు రోజుల తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, మామ ఇట్లా శ్యామ్ గారికి ఇట్లా ఫోన్స్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి మామ, మరి ఇట్లా ఇబ్బంది పెడుతున్నది, ఆడు కూడా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాడు అని చెప్పేసి అంటే ఏమనుస్తున్నదిరా, ఎవరు చేస్తున్నారంటే లావణ్య ఫోన్ చేస్తుంది, ఎవరో సంధ్య అనట, ఏదో కామెంట్ అట, దానివల్ల ఇట్లా ఇబ్బందులు పెడుతున్నది, ఆడు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినట్టు అవుతున్నాడు, కేసు గీసాడు. అంటే ప్రాణానికి ప్రాణమైనటువంటి మిత్రుడు చనిపోయాడు. ఇంత నా ఫ్రెండ్ అని చెప్పేసి అదే పరిశ్రమలు ఉన్నాడు. ఆ టైంలో మళ్ళీ ఈమె ఆమె ఏమంటది అంటే ఆడ్ల వరా ఈడ్ల వరా అంటే ఓడికి ఒక్కడికి లవర్ ఉంటుంది. ఈమెకి ఆలోచనే ఉండదు, ఆమె అయితే అసలు ఆడదే కాదు. లావణ్య ఇప్పుడు 40 మైళ్ళని గుద్దానోని మూసుకొని నన్ను ఈడి ముంగట ఎట్లా మాట్లాడుతావు? ఈడికి ఏదో ఒకటి అయిండొచ్చు. ఆమె ఇప్పుడు సంధ్య అనే ఆమె ఈడికి అత్తమ్మనా అమ్మనా అక్కనా చెల్లెనా లేకపోతే ఎవరో తెలియని పర్సన్ అనుకుందాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఆమెకి ఆ మాట అన్నావు, ఒక మాట అన్నావు, అది నీకు కూడా ఉన్నది కదా. అవును అంతే కదా, ఆ పాటు నీకు కూడా ఉన్నదిగా. మరి అంటే అట్లా నువ్వు అట్లా మాట్లాడేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అయిపోతుందా? ఈ విషయం నాకు 4-5 రోజుల తర్వాత చెప్పారు ఫ్రెండ్ చెప్తే, అది వేరేడు కాడ ఉంది మామ రికార్డింగు, అంటే వాడు కూడా అలా వీడి ఫ్రెండ్ వాడు ఫోన్లో రికార్డ్ చేసిరు అనేసరికి నేనేం చేసిన అంటే వాడికి మెసేజ్ పెట్టిన. హ్యాకింగ్లో ఉందని చెప్పేసి రికార్డ్ ఫోన్ హ్యాక్లో ఉందనేది ఇప్పటికి ఉందని డౌట్. మాకు అయితే డౌట్, నాకు భయం ఇప్పటికి భయం పడతా నేను. అయితే రికార్డింగ్ చేయడం ఇక్కడ మీరు చూడండి, నేను అబ్బాయికి పెట్టిన ఇక్కడ కాల్ రికార్డింగ్ పంపు అని చెప్పేసి. అప్పటికి నా నెంబర్ వాట్సాప్ నెంబర్ వాడు ఫోన్లో లేదు, అక్కడ ఉంది చూడండి కాల్ రికార్డింగ్ పంపు అని చెప్పేసి అని పెడితే ఎవరు అని పెట్టిండు, పెట్టాడు. అప్పుడు నేను ఫోటో పెట్టిన, ఓకే ఆ మిడిల్లో ఉంది ఆ ఫోటో, అక్కడ ఆ మిడిల్లో ఫోటో చూసి ఆ ఫోటో చూపించాడు అండి కెమెరాకి. ఇంకా నన్ను గుర్తుపడుతుంది అన్న,
కెమెరా సైట్ తీసుకుని అప్పుడు ఆడియో పంపించాడు. అప్పుడు ఆడియో పంపించాడు. ఉందా? ఉందండి ఆడియో. ఉంది ఆ ఆడియో పంపించిన తర్వాత నేను విన్నా. చిన్న ప్లే అండి, తెలుస్తుంది. ఆడియో విన్న తర్వాత నాకు ఆడియో పంపించింది. ఇది ఆడియో. నేను లావణ్య గారికి డైరెక్ట్ ఫేస్ చూపించాలన్న విషయంతో మాస్క్ వేసుకుంటున్నా. ఆమె ఇలా ముందరికి రావాలి నాకు ఆపోజిట్కో, అప్పుడు నా కొన్ని విషయాలు మాట్లాడాలి అందుకని చెప్పేసి అట్లా.